కావలి పట్టణంలో అనధికారిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే తొలగిస్తామని ఇందుకు ఎవరూ అతీతులు కాదని మున్సిపల్ కమిషనర్ కిరణ్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కావలి పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు అధికంగా ఉందని దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెప్పారు. పట్టణంలో వాల్ పోస్టర్ల నిషేధం ఉందన్నారు. వీటిని అంటిస్తే ఎవరో ప్రమేయంతో తొలగించడం జరగదన్నారు. వాల్ పోస్టర్లు ఉంటే యథావిధిగా తొలగిస్తుంటారని చెప్పారు. పట్టణంలో తాగునీటి సరఫరా ప్రధాన పైప్ లైన్లు తరచూ లీకులవుతున్నాయని ఇవి 15 సంవత్సరాల కిందట వేయడం వల్ల కాలం చెల్లి లీకులవుతున్నట్లు చెప్పారు. ఈ సమస్యను అధిగమించేందుకు అమృత్ పథకంలో పైప్ లైన్లు వేస్తున్నట్లు చెప్పారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు టౌన్ ప్లానింగ్ ఆధ్వర్యంలో పార్కింగ్, రోడ్డు మార్జిన్ మార్కింగులు ఇచ్చే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కావలి పురపాలక సంఘంలో ఫ్లెక్సీస్ ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు, వాటికి అనుమతి లేదు. అందువల్ల మేము ఆ ఫ్లెక్సీస్ని తొలగించడం, మళ్ళీ దానికి సంబంధించిన వాళ్ళు మళ్ళీ వచ్చి గొడవ చేయడం జరుగుతుంది. దయచేసి ఫ్లెక్సీలు ఎవరు కట్టద్దు. ఒకవేళ కట్టినప్పటికీ మేము వాటిని రిమూవ్ చేస్తాం, దానికి ఎవరు అతిథులు కాదు. అదేవిధంగా పోస్టర్ ఫ్రీ పోస్టర్ మున్సిపాలిటీ మంది, అదేవిధంగా ఫ్రీ బ్యానర్ మున్సిపాలిటీ. ఈ పోస్టర్లు అంటించడం వల్ల ఫ్లెక్సీలకు నిజంగా దారుణంగా ఈ యొక్క డివైడర్ల మీద గట్టిగా అతుక్కుపోవడం, అవి అసహ్యంగా కనిపించడం జరుగుతుంది. అందులో భాగంగానే మన మున్సిపాలిటీ సిబ్బంది ఆ ఫ్లెక్సీస్ని కానివ్వండి, ఆ పోస్టర్స్ని కానివ్వండి తొలగించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎవరు చెప్పి వాదు చేసేది కాదు, ఆటోమేటిక్గా సైమల్టేనియస్గా సిబ్బంది మున్సిపాలిటీకి సంబంధించి ఎవరు చూసినా దాన్ని అలాగనే ట్రీట్ చేసి స్పందిస్తారని తెలియజేస్తున్నాను. నగరంలో పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. మన ఆ ట్రాఫిక్ని తగ్గించేదానికి టౌన్ ప్లానింగ్ విభాగంతో ఒక మార్కింగ్ ఇప్పిస్తున్నాం. ఆ మార్కింగ్ అవతలే షాపులు కానివ్వండి, పార్కింగ్ వెహికల్స్ కానివ్వండి ఉండాలి. ఈ మార్కింగ్ అవతలు ఎవరు పెట్టుకోరాదు. ఒకవేళ పెట్టుకుంటే పోలీసు వారు వాటికి ఫైన్ వేస్తారు, ఆ యొక్క సామాన్లు జప్తు చేస్తారని తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మనకు కావలి మున్సిపాలిటీకి సంబంధించి కొంత నీటి సరఫరా విషయంలో అక్కడక్కడ కొన్ని దగ్గర లీక్స్ అవుతూ ఉంటాయి. కారణం ఏంటంటే అది 15 ఏళ్ల క్రితం వచ్చినటువంటి ఒక జీఆర్పీ పైప్ లైన్ సిస్టమ్. అది ఒక ఫెయిల్యూర్ సిస్టమ్. అది మన స్టేట్లోనే ఒక మార్కాపురం, మన కావలి మున్సిపాలిటీ రెండులోనే జరిగింది ఆ పైప్ లైన్. అక్కడ కానీ ఇక్కడ కానీ తరచుగా లీక్లు అవుతూ ఉంటాయి. దాన్ని శాశ్వత పరిష్కారం చేసే దిశగా మన గౌరవ ఎమ్మెల్యే గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అమృత్ స్కీమ్ లో భాగంగా నిధులు కేటాయించారు. వాటిని ఆ నిధులు మంజూరు చేశారు. దానికి సంబంధించి వర్క్లు కూడా పబ్లిక్ హెల్త్ వారు వేగవంతంగా చేస్తున్నారు. ఒక 3 నెలల కాలంలో ఆ యొక్క పైప్ లైన్స్ పూర్తయిపోతాయి. అంతటితో మనకి 3 నెలల తర్వాత పట్టణం అంతా సమృద్ధిగా నీటి సరఫరా జరుగుతుంది. అదేవిధంగా లీక్స్ కు తావు లేకుండా మనం వాటర్ ని అందించగలమని మనవి చేస్తున్నాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.